अंदर की नमस्कार अंदर एला बहुत कदा इंट्लोने बैठक की एलकंडी इपड़ करोना इंका तग्गले कदा పెరుగుతోంది కానీ తగ్గట్లే మీకు అవసరమైనప్పుడే బయటికి వెళ్ళండి ఈరోజు నేను ఒక శ్లోకం చెప్పడానికి వచ్చాను అదేంటో చెప్పనా ఆ శ్లోకం రోజు చదువుకుంటే మైండ్ పీస్గా ఉంటుంది ఇంకా మనకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఉగ్రం వీర మహావిష్ణు జలంతం సర్వతోముఖం ఋసింహం భీషణం భద్రం ఋత్రి ముత్రిం నమామ్యాం ఓం అండ్ నేను ఈరోజు రెండు వేమన పద్యాలు కూడా చెప్పబోతున్నాను అదేంటో చెప్పేనా చెప్పేస్తున్నాను గంగి గోవు పాలు గరితడైనను చాలు కడివిడైన నేమి కరము పాలు భక్తి కలుగు కూడు పట్టడైనను చాలు విశ్వదాభిరామ వినురవేమ దీని అర్థం ఏంటో చెప్పనా మంచి ఆవు పాలు ఒక్క గరిటేనా చాలు ఒక్కకున్న గాడిద పాలున్న ఏం లాభం భక్తితో ప్రేమతో ఆకలేసిన వాళ్ళకి కొంచెం అన్నం పెట్టినా వాళ్ళ కడుపు నిండిపోతుంది రెండవ పద్యం మేలిపండు చూడు మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడు పురుగులుండును పిరికి వాడి మదిని బింకమీలావురా విశ్వదాభిరామ వినురవేమ దీని అర్థం చెప్తాను మేడిపండు చూడడానికి ఎంత చక్కగా ఉన్నా దాని పొట్ట విప్పి చూస్తే అన్ని పురుగులే ఉంటాయి అలాగే చెడ్డవాడు పైకి చూడడానికి మంచిగా కనిపించినా వాడి లోపల చెడ్డ ఆలోచనలు చెడ్డ బుద్ధిలే ఉంటాయి అందుకనే అలాంటి వాడికి దూరంగా ఉండండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి నా ఛానల్కి బాయ్